నల్గొండ జిల్లా నకరేకల్ నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి తరపున ప్రచారంలో పాల్గొన్నారు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి. అంతకుముందు చౌటుప్పల్లో కూటమి పక్షాలతో సమావేశం నిర్వహించారు. అనంతరం నకరేకల్లో రోడ్ షో ర్యాలీ నిర్వహించారు. కేసీఆర్ టీఆర్ఎస్ అభ్యర్థిని టార్గెట్ చేశారు. వేముల వీరేశ మల్లి అడవులకు పోవడం ఖాయమన్నారు. చిరుమర్తి లింగయ్య చిరునవ్వుతో విజయం సాధిస్తారని జోస్యం చెప్పారు. చిరుమర్తిని గెలిపిస్తాం, వీరేశం పీడ విరగం చేస్తామన్నారు. డిసెంబర్ 11 తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమవుతారన్నారు రాజ్ గోపాల్ రెడ్డి. ఎప్పటికీ మాట్లాడిన కుందీలో దానికి మొదలుపెట్టే పని చదువుకున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం పార్టీ కోసం కష్టపడుతున్నాం. మీరు వీరేశంతో పోరాటం చేస్తున్నాం, జగదీష్ రెడ్డి తోటి కేసీఆర్ తో యుద్ధం చేస్తున్నాం, అసెంబ్లీకి వెళ్లి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డిని సస్పెండ్ చేసిండు, గన్మెన్ చేసిండు, పొట్టిపల్లి సీనియర్ అమాయకంగా అమాయకుడు చంపి ఒక బలం చేయగల వ్యక్తులు అంత మేము అన్యాయంగా మా చిత్తూరు ఎంపీపీ ఎన్నికలప్పుడు వీరేశం చేసిన అరాచకం చూసిన తర్వాత ఇక్కడ ఉన్న ఎంపీటీసీ మా నల్ల సోదరులు నాకు 2000 పత్రాలు ఓడిపోయిన తర్వాత నాకు వీడియో చూపించి కళ్ళకి నిలబెట్టి ఓడిచుకుని నా సొంత తోబుట్టు లాగా నాకు చెల్లెలు లాంటి వాళ్ళు వాళ్ళు ఓడిస్తే ఆ రోజు నిర్ణయించు